హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ సర్కులర్ గురించి డిస్కస్ చేద్దాము దీనికి సంబంధించినటువంటి ఫిఫ్టీ ఎయిత్ మీటింగ్ లో జనరల్ బాడీకి సంబంధించినటువంటి మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నాడు సో ఈ ఫిఫ్టీ ఎయిత్ మీటింగ్ లో కొన్ని అంశాలకు సంబంధించినటువంటి డిస్కషన్స్ అనేటివి చేయడం జరిగింది సో వాటిలో కొన్ని అప్రూవల్ కూడా అయినాయి సో అటువంటి అంశాలకు సంబంధించినటువంటి అందులో వేటి గురించి మనకి కొత్త ప్రపోజల్స్ వచ్చాయి తర్వాత ఎటువంటి అంశాలను అప్రూవ్ చేశారనే అంశాలు మనకి సర్కులర్లో అనేటివి మెన్షన్ చేయడం జరిగింది మనం ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇక్కడ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిత్ జనరల్ బాడీ ఆఫ్ ఎన్సిటీ హెల్డ్ ఆన్ ట్వంటీ నైన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ అని ఇవ్వడం జరిగింది సో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రోజు నిర్వహించినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు అంటే ఎజెండా అంశాలను ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ ఒక ఫస్ట్ ఎజెండా ఐటెం చూసినట్లయితే కన్ఫర్మేషన్ ఆఫ్ ద మినిట్స్ అండ్ యాక్షన్ టేక్ ఎన్ రిపోర్ట్ ఆఫ్ ఫార్టీ నైన్ జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ ఎన్సిటీఈ హెల్డ్ ఆన్ సర్కులేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే నలభై తొమ్మిదో దాంట్లో అంటే నలభై తొమ్మిదో మీటింగ్లో తీసుకున్నటువంటి వచ్చినటువంటి అంశాల మీద ఇక్కడ కొన్ని ఎజెండా పాయింట్స్ బేస్ చేసుకుని ఫిఫ్టీ ఎయిత్ మీటింగ్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది అది మొదటి ఎజెండా ఐటంగా చేశారు సో ఎజెండా ఐటమ్ నెంబర్ సెవెన్ చూసినట్లయితే కన్సిడరేషన్ ఆఫ్ ద ఇష్యూ రిలేటెడ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ టు లైఫ్ టైమ్ అన్నారు అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే నిర్వహిస్తున్నారో అది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీగా ఉంది సో దీని సో ఈ వ్యాలిడిటీ అనేది సెవెన్ ఇయర్స్ నుండి లైఫ్ టైంకి పెంచాలి అని చెప్పేసి ఒక ఎజెండా ఐటమ్ గా పేర్కొనడం జరిగింది సో ఈ మీటింగ్లో దీన్ని డిస్కషన్ కూడా అయిపోయిందని తెలుస్తుంది ఇందులో క్లియర్గా ద కౌన్సిల్ కన్సిడర్ ద ఎజెండా ఐటమ్ అండ్ అప్రూవ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ డెత్ సర్టిఫికెట్ చేంజింగ్ ఇట్ ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ టు లైఫ్ టైం సో సెవెన్ ఇయర్స్ నుండి లైఫ్ టైంకి చేంజ్ చేయడానికి ఇక్కడ కమిటీ అనే డిసైడ్ చేసింది సో దీనికి సంబంధించిన యాక్షన్ అనేది తీసుకోబోతుంది దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో అంటే సర్కులర్ ఏ రోజైతే రిలీజ్ అయిందో ఆ రోజు నుండి ఒకవేళ కొత్త టెట్ అనేది నిర్వహించినట్లయితే ఆ ప్రతి టెట్ కూడా ఆ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం కి ఉంటుంది ఇక్కడ ఇంకొక సమస్య ఎదురవుతుంది ఇప్పటి నుండి నిర్వహించే టెట్ కి మాత్రమే ఇది లైఫ్ టైం ఇస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొందరి టెట్ అనేది వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా కొందరు ఆల్రెడీ టెట్ రాసి ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా ఈ వ్యాలిడిటీ అనేది వర్తిస్తుందా లేదా ఇస్తారా ఇవ్వరా అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేయలేదు కానీ వీళ్ళు ఏమన్నారంటే ఇప్పటి నుండి ఇచ్చే ఏ టెట్ నోటిఫికేషన్ అయినా కానీ దానికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఇంతకుముందు నిర్వహించినటువంటి ఏ టెట్ నోటిఫికేషన్ అయినా కానీ దానికి సంబంధించిన అంశాలని లీగల్ ఒపీనియన్ తీసుకోని అంటే ఈ సర్కులర్ రాకముందే ఆ నోటిఫికేషన్ వచ్చింది వాటి ఎగ్జామ్ రిజల్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఈ సర్కులర్ వచ్చిన తర్వాత వాటికి క్లియర్ గా లైఫ్ టైం ఇచ్చేస్తున్నారు దీనికంటే ముందున్న వాటికి మాత్రము ఎన్సిటీఈ ఏం చేస్తుంది లీగల్ గా ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అజెండా ఐటమ్ సెవెన్ లో ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళు లీగల్ గా తీసుకొని ఒకవేళ కోర్టు నుండి వాళ్ళకి అట్లా ఇవ్వచ్చు అనే అవకాశం ఉంది అంటే వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ వ్యాలిడిటీ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చూసుకుంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు రాష్ట ప్రభుత్వాలకు పంపావలసి ఉంటుంది ఆ తర్వాత రాష్ట ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఒక సర్కులార్ అనేది తీసుకురావాల్సి వస్తుంది ఆ సర్కులర్ వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ అంటే ఎన్సీటీఈ నుండి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు ఫాలో కావాల్సిందే సో దీనికి సంబంధించిన అంశాలు లీగల్ ఒపీనియన్ తర్వాత ఎన్సిటీ తీసుకొని దీనికి సంబంధించిన ఒక సర్కులర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఒక సర్కులర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం మనం కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్